హలో అశోక్, ఎక్కడున్నావు? మరొకసారి ఇంటికి వస్తావా? అదేరా, మా వీడియో తీసామే, దాని గురించి మాట్లాడదామని చెప్పి. ఓకే ఓకే, వచ్చాడు మనోజ్ గారు తీసుకురా. ఓకేనా, బాయ్. హాయ్ సార్. హాయ్ అన్న. ఏం సంగతులు? ఏముంది అన్న, చెప్పాలన్నా. మనం తీసిన వీడియోకి జనం నుంచి చాలా రెస్పాన్స్ వస్తుందిరా, చాలా బాగుందని చెప్పారు. అవునన్న, మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది బాగుందన్నారు అన్న. ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా తీసేసాం. అవును, చాలా బాగుంది. కానీ ఇంకా అడ్వాన్స్డ్గా మన ఊరి గురించి, మన ఊరిలో జరిగే విషయాల గురించి, సామాజిక విలువల గురించి, అంతకుముందు జనాలు ఎంత విలువలతో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు, అప్పట్లో జనాల జీవన విధానం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది కంపేర్ చేస్తూ వీడియో పెడితే బాగుంటుందేమో అని చెప్పి అనిపిస్తున్నారా? అవునన్న, నాకు తీయాలని ఉంది, కానీ మేము చేయగలుగుతా ఉంటాం. అప్పుడు ఏ విషయం మాకు తెలియదు అన్న. చేద్దాంరా, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని కనుక్కొని మనకు సంబంధించిన విషయాలు కూడా చూసుకొని వాటిని వీటిని కంపేర్ చేస్తూ మంచి వీడియో ఇద్దాం. సరే అన్న, చేద్దాం అన్న. ఓకే షేక్, ట్రై చేయి. ఓకే అన్న, చేస్తాను మ్యాక్సిమం నేను. ఓకే ఓకే అన్న, బాయ్ అన్న. బాయ్ షేక్. ఎట్టుండేరా ఊరు, ఎట్టుండేరా ఎనకట మన ఊరు, ఎట్టుండేరా అన్నదమ్ములోనే ఉన్నామురా, ఈ అడ్డుగోడలు ఎవడు పెట్టిండురా. ఎట్టుండేరా ఊరు, ఎట్టుండేరా ఎనకట మన ఊరు, ఎట్టుండేరా అన్నదమ్ములోనే ఉన్నామురా, ఈ అడ్డుగోడలు ఎవడు పెట్టిండురా. ఈ కులము ఆ కులము తేడాలు లేకుండా వరుస పెట్టి పిలుచుకున్నామురా, ఒక చెట్టు నీడన వంద మంది ఉన్నట్టు ఊరంతా ఒక్కటై ఉన్నామురా. చెట్టు కొమ్మలు విరిగి నిలువ నీడలేక ఊరాగమవుతుంటే ఊరుకుంటావేందిరా. ఎట్టుండేరా ఊరు, ఎట్టుండేరా ఎనకట మన ఊరు, ఎట్టుండేరా అన్నదమ్ములోనే ఉన్నామురా, ఈ అడ్డుగోడలు ఎవడు పెట్టిండురా. వీర బ్రహ్మంగారి జాతరొచ్చిందంటే ఊరు చాలనంత మందిరా, అప్పుడు ఎంత సందడు ఉండేదిరా, ఎంత సందడు ఉండేదిరా. ఆ సందడేమోగాని ఏటా జాతర చేసే వాడే లేడురా, ఆ దేవుడికే దిక్కు లేదురా, దేవుడికే దిక్కు లేదురా. బడికాడ బాగోత మాడుతున్నారంటే సాపాలెత్తుకొని వెళ్ళామురా, కలిసి కాలక్షేపం చేశామురా. పక్క ఇంట్లో నేడు ఫంక్షన్ అవుతుందంటే మనకు వాళ్లకు మాట లేదేవని తలుపు మూస్తున్నారు పొద్దు కంతలా. వైభోగమేమాయరా, ఊరికి వైరాగ్యం ఎట్టొచ్చేరా, ఆనందమిటుబాయరా, మన ఊరికే దిష్టి తగిలిందిరా. ఎట్టుండేరా ఊరు, ఎట్టుండేరా ఎనకట మన ఊరు, ఎట్టుండేరా అన్నదమ్ములోనే ఉన్నామురా, ఈ అడ్డుగోడలు ఎవడు పెట్టిండురా. దసరా పండుగ నాడు జమ్మికెళ్తా ఉంటే కళ్ళ సంబూరా మీనురా, అప్పుడు ఊరు మొత్తం ఒక్క చోటరా, నేడు పార్టీలు పగలంటూ మన వాళ్ళు మందంటూ వీధి వీధి కో జట్టురా, ప్రతి ఇంటికొక్క జమ్మి చెట్టురా, ఇంటికొక్క జమ్మి చెట్టురా. మతమంటూ కులమంటూ మంటలే రాజేసి ఊరు నాగం చేసే రాజకీయం, ఇప్పుడు వంశాల గోత్రాల కొత్త కయ్యం. ఎవడి స్వార్థం కొరకు వాడు విడగొడుతుంటే ఎట్టిగా మనమంతా చూస్తూ ఉన్నాం, అదే అభివృద్ధి నా పేటి కొరివి దయ్యం. ఆ బంధాలు ఏమాయరా, మన ఊరి అందాలు ఎటువాయరా, యాడేసిన గొంగలాడుందిరా, ఇన్నాళ్ళు ఏం బావుకున్నామురా.
ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా ఎనకట మన ఊరు ఎట్టుండేరా అన్నదమ్ములోనే ఉన్నాముడా ఈ అడ్డుగోడలు ఎవడు పెట్టిండురా చదువుకున్నోళ్ళంత జ్ఞానమున్నోళ్ళంత బతుకు దారి వెతుకులాడుతూ ఊరు విడిసి దూరంగా ఉన్నారు ఊరి మీద ప్రేమ ఎక్కువ ఉన్నోళ్ళంతా ఇక్కడే మిగిలి ఉన్నారు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు మధ్యలో ఉండేటి పెద్ద మనుషులేమో అర్థం కాకుండా ఉన్నారు పార్టీల చేతుల్లో బొమ్మలవుతున్నారు అందుకే ఊళ్ళోన పుట్టిన ప్రతివాడు గ్రామాభివృద్ధే ధ్యేయమై తీర్చుకోవాలి తన రుణమును అమ్మ తరువాత అమ్మేనురా ఊరంటే నీ తొలి చిరునామరా నువ్వు ఎంతెత్తుకు ఎదిగినా నీ మూలమీడే ఉన్నదిరా ఊరు కన్నీరుగా మారితే ఆ ఉసురు యాడున్న తల్లినురా మన ఊరు బాగే తొలి బాధ్యత నీ వంతు చేయుత నందించరా ఏవి ఆనాటి ఆనందాలు ఏవి ఆనాటి బాంధవ్యాలు కనుమరుగుతున్నాయా కంటికి కనిపించకుండా పోతున్నాయా మళ్ళీ ఆ రోజులు వస్తాయంటావా ఈ పల్లెటూరులో చదువుకుని జాబు అనే ఒక కారణం చేత ఎక్కడెక్కడో తన జీవనాన్ని కొనసాగించడానికి వెళ్తూ ఈ పల్లెటూరుని మర్చిపోతున్నారు ఓ రైతు కుమ్మరి సాకలి ఒకరా ఇద్దరా ఇలా ఎంతోమంది నడియాడిన నేల ఈ మా పల్లెటూరు పల్లెటూరు భూతల స్వర్గం అలాంటి స్వర్గానికి ఈ తరం నవ్వులు కరగైపోతున్నాయి ఈ తరం ప్రజలకు నవ్వుల పాలైపోయాయి మనం చనిపోయిన తర్వాత కూడా మనం బతికి ఉండేది మన సొంత ఊరులోనే అలాంటి పల్లెటూరులను మరొకండి మిత్రులారా